నమస్కారం. వాల్మీజిటిక్ వారి కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ రత్నశాస్త్ర నిపుణులు, వాస్తు సైంటిఫిక్ వాస్తు కలర్ థెరపీ స్పెషలిస్ట్, కంపెనీ ఎండీ కరటిరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు. అసలు వాస్తు అంటే ఈ వాస్తు అనే పదాన్ని సంస్కృతంలో వసతి, వసతి అంటే కంఫర్ట్, మనకి అనుకూలంగా ఉండే విధంగా మనకు తయారు చేసి ఇచ్చిన దాన్నే వాస్తు అని మనం చెప్పుకుంటున్నాము. తూర్పు నుండి ఉదయించే సూర్యుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే, ఉత్తరం నుండి దక్షిణంకి పయనించే అయస్కాంత తరంగాలు ఇంకొక పాజిటివ్ ఎనర్జీ. ఆ విధంగా రెండు పాజిటివ్ ఎనర్జీలు ఎక్కడ ఖండించుకుంటాయో అక్కడ ఐ మూల నుండి ఇంకొక పాజిటివ్ ఎనర్జీ పుడుతుంది అని మనం సైంటిఫిక్ లోని న్యూటన్ లాలో చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వాస్తు శాస్త్రంలో నాలుగు దిక్కులు నాలుగు మూలలు కలిస్తే అష్టదిక్కులు అయితే, ఈ అష్టదిక్కులకి అష్టదిక్పాలకులు కాపలా ఉంటారు. ఏ దిక్కులోనైనా లోపం ఏర్పడితే అట్టి దిక్కు నుండి చెడు ప్రభావాలు చూడొచ్చు అని వాస్తు శాస్త్రంలో చెప్పడం జరిగింది. మనకి వాస్తు అనేది ఏ విధంగా తయారు చేశారంటే 4:3:2:1. తూర్పు సైడ్ నాలుగొంతులు, ఉత్తరం సైడ్ మూడొంతులు, పడమటి సైడ్ రెండొంతులు, దక్షిణం సైడ్ ఒక్కొంత స్థలం వదులుకొని కట్టుకోవాలి. ఏ కార్నర్ లోని ఎక్కడ కూడా పెరగడం గాని తగ్గడం గాని ఉండకుండా కార్నర్స్ కటింగ్ కాకుండా ఉన్నప్పుడే అక్కడ మంచి ఫలితాలు వస్తాయి అని వాస్తు శాస్త్రంలో చెప్పుకోవడం జరిగింది. ఈ వాస్తు అనేది కళ్ళకు కనపడదు గాని మనం పూర్వకాలం మన అందరు పూర్వీకులు గొప్ప గొప్ప వ్యక్తులంతా దీని గురించి ఎన్నో సంవత్సరాలు పరిశోధించి ఈ వాస్తు శాస్త్రాన్ని మనకి తయారు చేసి ఇచ్చిన ఒక అపూర్వమైన కానుక అండి. దాన్నే ఇప్పుడు సైంటిఫిక్ గా చెప్పుకున్నా కూడా ఏ కార్నర్ లో ఎక్కడ ఎనర్జీ తగ్గినా కూడా అక్కడ నుండి మనకి వచ్చే పాజిటివ్ ఎనర్జీ కోల్పోతున్నామని ఇప్పుడు సైంటిఫిక్ గా కూడా మనం చూడడం జరుగుతుంది. ఉత్తరం సైడ్ కుబేరస్థానం. కుబేరస్థానం అంటే ఫైనాన్షియల్ ప్లేస్, బుధుడుకు సంబంధించిన ప్లేస్. అంటే మనం సైంటిఫిక్ గా అక్కడ చెప్పుకుంటే అక్కడ ఉత్తరం సైడ్ అయస్కాంత తరంగాలు పయనిస్తాయి కాబట్టి అక్కడ ఎటువంటి అడ్డులు పెట్టినా అక్కడ పాజిటివ్ ఎనర్జీ కోల్పోతామని సైంటిఫిక్ గా చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని మనం ఖచ్చితంగా ఇప్పుడు స్కానర్ తో చూసుకొని ఎక్కడ ఎంత ఎనర్జీ ఉంది, ఎక్కడ ఏ ఎలిమెంట్ మిస్ అయింది అనేది చూసుకొని సెట్ చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు మనం. అంటే సైంటిఫిక్ గా చూసుకోవడం జరుగుతుంది అన్నారు కదా, సైంటిఫిక్ వాస్తు అంటే, సైంటిఫిక్ వాస్తు అంటే ఉన్న కట్టడాలను పడగొట్టకుండా ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్సింగ్ చేయడము. వసతి, వాస్తు, కంఫర్ట్, ఈ కంఫర్ట్ ని మనం ఇప్పుడు పరిస్థితులు బట్టి, ఇప్పుడు జనరేషన్ ని బట్టి, పూర్వకాలం అంటే ఒక పెద్ద స్థలంలో ఉమ్మడి కుటుంబాలు మధ్యలో మండవాలు, ఇంటికి మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉండడము, చుట్టూ ఎక్కువ స్థలం వదులుకొని కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక ఇంటి మీద ఒక ఇల్లు కలుపుకుపోవడం, అసలు సెట్ బ్యాక్స్ లేకుండా కట్టడం లాంటి పరిస్థితి జరుగుతుంది. ఇందాక చెప్పాను మీకు వాస్తు అంటే 4:3:2:1 ఇట్లా ఈ విధంగా వదులుకోవాలి అని చెప్పాను. కానీ అటువంటి పరిస్థితి లేనప్పుడు మనకు అనుకూలంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు సైంటిఫిక్ పద్ధతిలో ఏ కార్నర్ లో ఏ ఎలిమెంట్ మిస్ అయింది, ఎక్కడ ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉంది అనేది మనం స్కానర్ తో స్కాన్ చేసుకొని ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్సింగ్ చేసుకొని ఖచ్చితంగా 100% మన కళ్ళకు కనబడుతుంది ఎనర్జీ లెవెల్స్ అని చూసుకొని ఇక్కడ ఇది కోల్పోయాము, ఇక్కడ ఈ విధంగా ఉన్నది అనేది అక్కడ దానికి రిలేటెడ్ పిరమిడ్స్ ని కానీ ఎలిమెంట్ రాడ్స్ ను కానీ ఎనర్జీ టవర్స్ ను కానీ ప్లేస్మెంట్ చేసుకొని ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. వాస్తు శాస్త్రంలో విదిక్కులుగా ఉన్న స్థలాన్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్తారు. మనం సైంటిఫిక్ గా అటువంటి వాటిని కూడా ఏ కార్నర్ లో ఏ ఎలిమెంట్ మిస్ అయింది అని చూసుకొని ఆ ఎనర్జీ లెవెల్స్ ని ఖచ్చితంగా మంచిగా వచ్చేటట్టు చూసుకోవచ్చు మనం. గురుగారు మరి భూగర్భ వాస్తు అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను వాస్తు 4:3:2:1. ఈ వాస్తులోనే భూగర్భ వాస్తు కూడా మిలీనమై ఉంది. పూర్వకాలం ఒక దగ్గర ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తే ఆ భూమికి శక్తి ఉందా లేదా, ఆ భూమిలోనే ఏమైనా అవశేషాలు మిగిలిపోయాయా, ఆ భూమికి ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయా లేవా, ఈ స్థలం గుడికి పనికొస్తుంది, ఈ స్థలం శ్మశానంకు పనికొస్తుంది, ఈ స్థలం రచ్చబండగ పనికొస్తుంది, ఊరు మధ్యలో బొడ్రాయి పెట్టుకుని ఇక్కడ రచ్చస్థానం పనికొస్తుంది, ఈ స్థలం ఇళ్ల కన్స్ట్రక్షన్ పనికొస్తుంది అని నిర్ణయించేవాళ్ళు.
ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. బావులు, గుంతలు, చెరువులు, గుహాల మీద కూడా ఇల్లులు కడుతున్నారు. భూగర్భం నుండి వచ్చే రేడియేషన్నే మనం భూగర్భ వాస్తు అని చెప్పుకుంటున్నాం. భూమి నుండి వచ్చే శక్తి వల్ల 40% వాస్తుపరంగా కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్ల, 30% ఇంట్లో అమర్చుకునే వస్తువులు బరువుల వల్ల, 20% మనిషి యొక్క వ్యక్తిగత ప్రవర్తన మీద, ఒక 10% ఇదంతా కలిపితే 100% వాస్తు అని చెప్పుకుంటున్నాం. దీంట్లో భూగర్భ వాస్తు 40% ఉంటుంది. భూమి లోపల పగుళ్ళు, భూమి లోపల కలుషితమైన నీరు ప్రవహించడం వల్ల కానీ, భూగర్భంలో మినరల్ డిపాజిట్స్ వల్ల కానీ, బావులు, గుంతలు, చెరువుల మీద ఇల్లులు కట్టడం వల్ల కానీ, లేకపోతే ఒకే దగ్గర 10-15 అపార్ట్మెంట్స్ కట్టి ఎక్కువ బోర్వెల్ చేయడం వల్ల అండర్ గ్రౌండ్ లో క్రాక్స్ వచ్చి అందులో నుండి వచ్చే రేడియేషన్నే మనం జియోపతిక్ స్ట్రెస్, భూగర్భ వాస్తు, భూమి యొక్క సహజత్వం కోల్పోవడము అంటారు. దీన్నే మనము ఇప్పుడు లేటెస్ట్ గా చెప్తున్నాం, జియోపతిక్ స్ట్రెస్. మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి, దీని గురించి మొత్తం వివరాలు దొరుకుతాయి మీ అందరికి. సుగురు గారు, మన కాలర్ కడప నుంచి లైన్ లో ఉన్నారండి. ప్రసాద్ గారు నమస్కారం అండి. గురుగారు ఉన్నారు, ఆయనకు మీ సమస్యను తెలియజేయండి, పరిష్కారం సూచిస్తారు. హలో, హలో, గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, చెప్పండి. పెద్దవాళ్ళ గురించి అది బాబాయ్ జరిగింది. మేము మళ్ళీ ఇక్కడ ఒకటి ఆపోజిట్ అంటే ఈస్ట్ కరెక్ట్ ప్లేస్ ఉండేటట్టుగా ఒక ఇల్లు పెట్టారు. ముందు కూడా ఖాళీ ప్లేస్ ఉంది సార్, ఏం డెవలపింగ్ లేదు. దానికి ఏం సొల్యూషన్ ఏమైనా చెప్తారేమో అని మీకు కాల్ చేసి. ఇప్పుడు మీకు ఇంట్లోనే పాత ఇల్లు అంటున్నారు కాబట్టి పాత ఇంట్లో ఏమైనా యాంటిక్ సైడ్ ఒక ఇల్లు ఉంది సార్ ఫస్ట్, మళ్ళీ టూ ప్లేస్ అవుతుంది. ఓకే, భూమిలో ఎనర్జీ లెవెల్ ఉందో కూడా చూసుకోవచ్చండి. మీకు కడపలోనే మళ్ళీ నాకు ఫోన్ చేయండి. కడపలో జగదీష్ అని నా యొక్క ఫ్రాంచైజ్ తీసుకొని నేర్చుకున్న స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి మీకు చెక్కింగ్ చేసి అక్కడ ఎనర్జీ లెవెల్స్ ఎట్లున్నాయి, దాన్ని ఏ విధంగా బ్యాలెన్సింగ్ చేయాలనేది చెప్తారు. ఇంకా అవసరం అనుకుంటే నేనే వస్తాను మీ దగ్గరికి. ఒకసారి అక్కడ కన్సల్ట్ చేయండి, మాకు ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి, అక్కడ నెంబర్ ఇస్తారు మీకు, కడప నెంబర్ ఇస్తారు. గురుగారు, మరి జియోపతిక్ స్ట్రెస్ అని వింటున్నాం ఈ మధ్య, అసలు జియోపతిక్ స్ట్రెస్ అంటే ఏంటి, దాని వల్ల ఎటువంటి నష్టాలు కలుగుతాయి? జియోపతిక్ స్ట్రెస్, భూమి మీద ఒత్తిడి పెరగడము. స్ట్రెస్ అంటే ఒత్తిడి, దీని మీద భూమి మీద ఒత్తిడి పెరగడము, భూమి యొక్క సహజత్వం కోల్పోవడము. ఈ భూమి యొక్క సహజత్వం 7.5 హర్ట్స్ నుండి 7.8 హర్ట్స్ వరకు ఉంటుంది. ఈ రేడియేషన్ ప్రభావం వల్ల ఇది 250 హర్ట్స్ నుండి ఇంకా 1500 హర్ట్స్ వరకు చేరుకోవడం వల్ల అక్కడ నివసించే వారికి అనేక విధములైన ఆరోగ్య పరిస్థితులతో పాటు, ఆర్థిక పరిస్థితులతో పాటు ఆకర్షణ శక్తి కూడా కోల్పోయి సమాజంలో అవమానించబడి అనేక విధములైన చెడు ఫలితాన్ని చూడవలసి వస్తుంది. ఈ జియోపతిక్ రేడియేషన్ వల్ల అక్కడ నివసించే వారికి దీర్ఘకాలిక జబ్బులు, ఎన్ని మందులు వాడినా మా జబ్బులు స్పందించకపోవడము, కళ్ళ ముందు అన్ని కనబడి ఏమి అనుభవించలేని పరిస్థితి, బ్లైండ్ అయిపోతుంది. ఉన్న ప్రాపర్టీస్ అలాగే ఉంటాయి, రాను రాను అప్పులలోకి వెళ్ళిపోవడము, రాను రాను మైనస్ లోకి వెళ్ళిపోవడము, సమాజంలో గౌరవ మర్యాదలు కోల్పోవడం, చుట్టాలలో అవమానించబడడం, ఇవన్నీ జరుగుతాయి. దీన్ని మనం సైంటిఫిక్ పద్ధతిలో ఈ కాస్మిక్ ఈ స్కానర్తో చూసుకుని జియోపాథిక్ లైన్స్ ఉన్నాయా లేవని ఫైండ్ అవుట్ చేసుకుని దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా జియోపాథిక్ లైన్స్ ఉన్నాయా లేవని మీ యొక్క బోర్ వాటర్ ఒక 100 ml కానీ 8 అవర్స్ స్టోరేజ్ చేసిన వాటర్ తీస్తే కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ప్రతి జిల్లాలో ఉన్నారు, నా దగ్గర నేర్చుకున్న వాళ్ళంతా. ఇప్పుడు ఒక కొన్ని జిల్లాలు ఫ్రాంచైజ్ ఇచ్చాం, ఇంకా కొన్ని జిల్లాలు ఇస్తున్నాం విత్ చిప్స్, రేడియేషన్ చిప్స్. ఈ పిరమిడ్స్ ని ఇప్పుడు మీ అందరి కోసం ప్రేక్షక దేవుళ్ళకి అందుబాటులో ఉండాలని ఈ పిరమిడ్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ జియోపాథిక్ రేడియేషన్ ఉన్న దగ్గర పెడితే భూగర్భ వాస్తు, వాస్తు సమస్యలు, ఎనర్జీ లెవెల్స్ కూడా బ్యాలెన్సింగ్ అవుతాయి, ఆరోగ్య సమస్యలు కూడా ఇదవుతుంది. మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం తయారు చేసిన ఈ పిరమిడ్స్ వల్ల మీ యొక్క వాస్తు ప్రాబ్లమ్స్ కానీ, మీ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, భూదోషాలను కానీ మీ అంతలో మీరే సరి చేసుకోవచ్చు. వీటిని మీరు ప్లేస్మెంట్ చేసి ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. ఏ డిస్ట్రిక్ట్ లో కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ లో మీకు అవైలబుల్ ఉన్నాయి, ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవచ్చు. మా కంపెనీని హ్యాండ్రైడ్ లో కూడా చూసుకోవచ్చు, పేపర్ మార్కెట్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ వైజ్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. ప్రేక్షక దేవుళ్ళందరికీ చెప్పేదంటే మీ అందరికీ అనుకూలంగా ఉండాలని ఇప్పుడు పిరమిడ్స్ ని ఇంట్రొడ్యూస్ చేశాను. వీటిని పిరమిడ్స్ అనేది ఆర్గానిక్, ఇండియన్ దీని ప్రకారం దీన్ని ఆర్గానిక్ అని చెప్పుకుంటుంది. ఇది హ్యాలో పిరమిడ్ ఉంటే పిరమిడ్ అంటారు.
ఇది మన ఇండియన్ ట్రెడిషన్. దేవాలయ గర్భగుడి శిఖరాల ఆధారంగా చేసాం. దీంట్ లోపల మినరల్స్, బయో మినరల్స్, న్యాచురల్ పిరమిడ్, కాపర్ ప్లేట్స్, కాపర్ స్ప్రింగ్స్ ప్లేస్మెంట్ చేసి తయారు చేసాం. వీటిని ప్లేస్మెంట్ చేసుకోవడం వల్ల భూదోషాలు, వాస్తు దోషాలు, ఎనర్జీ లెవెల్స్ కూడా బ్యాలెన్సింగ్ అవుతాయండి. ఓకే ఓకే గురుగారు, నెక్స్ట్ యేసుబాబు కాలర్ లైన్ లో ఉన్నారు. నమస్కారం యేసుబాబు గారు. హలో, నమస్కారం సార్. చెప్పండి సార్. నమస్తే సార్, చెప్పండి. ఓకే సార్, ఎంతమంది వచ్చాను నేను హైదరాబాద్ మీ ఆఫీస్ వచ్చాను సార్. సార్ చెప్పండి. నన్ను తగ్గిస్తాను తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పండి సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ సార్? 22/5/1967. మీకు ఏదైనా ఉంటే ముందుగా వాదించిన తత్వం ఉంటదండి. 70/22 అంటే రాహు సంబంధించిన నెంబర్ అండి. మనం స్కానర్ తో చూసుకొని మీ బాడీకి ఏది పడుతుందో ఖచ్చితంగా చూడొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే గోమేధకం పెట్టుకుంటే మీరు అనుకున్న పొజిషన్, మీరు ఏమనుకుంటున్నారు అనేవి సాధించవచ్చండి. హన్సనెట్ సీలోన్ పీస్, ట్రాన్స్ప్లాంటెడ్ పీస్ పెట్టుకోండి. ఇప్పుడు మా దగ్గర సర్టిఫైడ్ స్టోన్స్ ప్రతి జిల్లాలో అవైలబుల్ ఉన్నాయి. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటుంది. ఎక్కడండి? తణుకు. తణుక, తణుకులో ఇప్పుడు ఉన్నారు సార్. అక్కడ కూడా ఉన్నారు స్టూడెంట్స్. నేను మీరు ఒకసారి స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయండి. అనకాపల్లిలో కూడా ఉన్నారు, విశాఖపట్నంలో కూడా ఉన్నారండి. అనకాపల్లి బాగా దూరం, తణుకు అంటే పశ్చిమ గోదావరి ఇటు తాడేపల్లిగూడెం ఇక్కడ సార్. చెప్తానండి, మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కు మళ్ళీ ఫోన్ చేయండి, మాట్లాడతాను మీతో. గురుగారు, గోల్డెన్ పిరమిడ్ ఏవి ఒకసారి చూద్దాం. వాన్మయీ జియోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వారు రూపొందించిన ఒక అద్భుతమైన శక్తి కేంద్రమే ఈ గోల్డెన్ పిరమిడ్. ఈ పిరమిడ్ భూదోషాలు తొలగించి కాస్మిక్ ఎనర్జీని గ్రహించి మన పరిసరాలను శక్తివంతంగా మారుస్తుంది. పిరమిడ్ కు దిగువ భాగంలో ఏర్పాటు చేసిన కాపర్ ప్లేట్స్, కాపర్ స్ప్రింగ్స్, గోల్డెన్ రేషియో హౌస్, ఈ పిరమిడ్ పైభాగంలో నింపబడిన బయో మినరల్స్, మినరల్స్ మరియు క్రిస్టల్స్, ఇంకా పాజిటివ్ ఎనర్జీనిచ్చే పదార్థాలు నింపడం వలన కాస్మిక్ ఎనర్జీని, పంచభూతాల శక్తులను రిసీవ్ చేసుకుని అది ఉంచబడిన ప్రదేశంలో గోల్డెన్ రేషియో హౌసింగ్ రిలీజ్ చేసే ధనాత్మక శక్తి భూగర్భంలోంచి వెలువడే రుణాత్మక శక్తిని నిరోధించి నిర్వీర్యం చేసి ఆ స్థలాన్ని దోషరహితంగా చేస్తుంది. తద్వారా 100% వైదిక, సైంటిఫిక్ వాస్తు ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకొని ఆ స్థలంలో నివసించే వ్యక్తులు అన్ని విధాలా లాభాలను పొందవచ్చు. భారతీయ సనాతన సంప్రదాయం ప్రకారం దేవాలయ గర్భగుడి గోపురాలు, అలాగే ఇతర శక్తివంతమైన పవిత్ర స్థల నిర్మాణాలలో కాస్మిక్ మరియు పంచభూతాల శక్తులు ఏ విధంగా గ్రహింపబడతాయో ఈ పిరమిడ్లను కూడా ఆ విధంగా రూపొందించడం జరిగింది. ఈ 55 డిగ్రీల పిరమిడ్ యొక్క 4 ముఖాల నుంచి వెలువడే పాజిటివ్ రేస్ వలన ఈ పిరమిడ్ను ఉంచబడిన ప్రదేశం పాజిటివ్ శక్తులతో నింపబడుతుంది. ఈ పిరమిడ్ మన ఇంట్లో గాని, కార్యాలయంలో గాని, వ్యాపార స్థలంలో గాని, మనం ప్రయాణించే కారులో గాని, మరే ఇతర వాహనంలో కాని, మన టేబుల్ మీద గాని ఉంచడం ద్వారా మనం కలిసే వ్యక్తులు మనకు అనుకూలంగా మారి వ్యవహార జయం కలుగుతుంది. ఈ పిరమిడ్ ను కార్లలో, ఇతర వాహనాలలో ఉంచడం ద్వారా వ్యక్తి యొక్క జన్మ జాతకం, జన్మ నక్షత్రం, జన్మ తేదీ, డెస్టినీ నంబర్ ప్రకారం కూడా ఈ పిరమిడ్లను ఉపయోగించవచ్చు. ఈ పిరమిడ్ల ద్వారా వ్యాపారాత్మక, ఆధ్యాత్మిక లాభాలను పొందవచ్చు. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న షట్చక్రాలలో అసమతౌల్యాన్ని రూపుమాపి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చు. జియోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఈ పిరమిడ్ ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాలను సొంతం చేసుకోవచ్చు. నగర్ నుంచి సంధ్య గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడదండి. నమస్కారం సంధ్య గారు. హలో హలో హలో, లైన్ కట్టినట్టుంది గురుగారు. గురుగారు గోల్డెన్, హలో హలో సంధ్య గారు నమస్కారం అండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి గురుగారు. హలో చెప్పండి అమ్మా. సార్, మా హస్బెండ్ పేరు రాజేందర్ రెడ్డి. ఓకే. ఆయనకి ఒక స్వామీజీ దగ్గర చూస్తే పగడం స్టోన్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు, కానీ అది పెట్టుకున్నప్పటి నుండి హెల్త్ కూడా బాగాలేదండి అసలు. అంటే అతని పేరు ప్రకారం చెప్పాడమ్మా, చిత్త నక్షత్రం పేరు ప్రకారం చెప్పడం జరిగింది.
ఇప్పుడు పేరు ప్రకారం చూడకూడదు, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా కాకుండా మనకి ఏ విధంగా ఏ స్టోన్ మన బాడీ పవర్ ని ఇంక్రీజ్ చేస్తుంది, మన ఆరోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా డెవలప్ అవుతాయి, కాస్మిక్ లో ఉన్న సప్తవర్ణాలు బాడీలలో కూడా ఉంటాయి, ఏ రంగు తగ్గితే దానికి రిలేటెడ్ రత్నం ధరిస్తే మనం కోల్పోయిన రంగును పొంది మన ఆరా పెరిగి మంచి ఫలితాలు వస్తాయి. దీన్ని మనం స్కానర్ తో చూసుకోవచ్చండి. మీకు వీలైతే హైదరాబాద్ జూబ్లీస్ అపోలో హాస్పిటల్ దగ్గర ఫిలిం నగర్ లో నాది ఆఫీస్ ఉంది, రావచ్చు మీరు. లేదంటే మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ చెప్పండి, అక్కడ అనుకూలంగా నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెక్ చేసి మీకు ఏ అసలు అతనికి ఏ విధంగా ఉంది ఏం ప్రాబ్లం ఉందనేది చూసి దానికి రిలేటెడ్ జెమ్ స్టోన్స్ కానీ రత్నాలు కానీ అక్కడే మీకు లభ్యమైతాయి, సర్టిఫైడ్ స్టోన్స్ కంపెనీవి. ఓకే గురుగారు, మీ కంపెనీ ప్రొడక్ట్స్ క్లాసెస్ గురించి ఒకసారి వివరిస్తారా? మాది వాన్మయ జియోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఉంది. వాన్మయ అంటే సరస్వతి, జియోటెక్ అంటే భూగర్భం నుండి వచ్చే రేడియేషన్ ని రెక్టిఫికేషన్ చేసే ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం. కాస్మిక్ ఈ స్కానర్ ని ఏ విధంగా హ్యాండిలింగ్ చేస్తాం, దీనివల్ల ఏ విధంగా ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్సింగ్ చేస్తాం, ఆరా ఏ విధంగా చెక్ చేస్తాం, జెమ్ స్టోన్స్ ఏ విధంగా చెక్ చేస్తాం, వాస్తు ఏ విధంగా చూస్తాం, భూగర్భ వాస్తు ఏ విధంగా చూస్తాం అనే దాని మీద క్లాసెస్ ఇచ్చి దీని హ్యాండిలింగ్ చూపించి ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నాము. ఈ లాస్ట్ మంత్ అన్ని డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళి నేను కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొద్దిగా పండగ కారణంగా మళ్ళా అటు ఇటు కంపెనీ బిజీ కారణంగా ఈ వీక్ నెక్స్ట్ వీక్ నేను రాలేక డైరెక్ట్ ప్రోగ్రామ్స్ కి వస్తున్నాను. 8వ తారీఖు 9వ తారీఖు వచ్చే నెల హైదరాబాద్ లో క్లాస్ ఉంది. ఆల్రెడీ ఢిల్లీ నుండి, బెంగళూరు నుండి, పూణే నుండి, అన్ని దగ్గర నుండి కూడా క్లాసెస్ కి వస్తున్నారు, అవుట్ ఆఫ్ స్టేట్స్ నుండి కూడా. ఇప్పుడు అన్ని జిల్లాల వాళ్ళు రావచ్చు. మేము ఇప్పుడు పిరమిడ్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. ఈ పిరమిడ్స్ తో సీల్డ్ పిరమిడ్స్ తీసుకోండి, మార్కెట్ లో డూప్లికేట్ కూడా వచ్చేస్తున్నాయి. సీల్డ్ పిరమిడ్స్ విత్ థర్మాకోల్ ప్యాకింగ్ కూడా మీకు కరెక్ట్ పిరమిడ్ పెట్టేటట్టుగా ఉంటుంది, ఇందులోనే కరెక్ట్ పిరమిడ్ ఇన్బిల్ట్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసి ఇన్క్లూడ్ చేసిన ఇందులో సింగిల్ పిరమిడ్స్, పంచభూతాలు, అష్టదిక్పాలకులు, అదేవిధంగా ఎనర్జీ డోమ్ ని ఇంట్రొడ్యూస్ చేసాం. అగ్నిచక్ర సహస్రార చక్ర రెక్టిఫై అయితే దీనివల్ల బిజినెస్ పాయింట్స్ కూడా మంచిగా డెవలప్మెంట్ అయితే పిల్లలు ఎడ్యుకేషన్ రూమ్స్ లో పెట్టవచ్చు. ఈ పిరమిడ్స్ రంగురంగులలో తయారు చేసాం. ఇవి ఏ కార్నర్ కి ఏ ఎనర్జీ మెసేజ్, ఆ ఎనర్జీని రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. ఫోన్ నుండి వచ్చే రేడియేషన్ నలిఫై చేయడానికి యాంటీ రేడియేషన్ బయోచిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి పేటెంటెడ్ ప్రొడక్ట్, దీన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసామని. మల్టీపర్పస్ యూజ్ చేయడానికి గోల్డెన్ పిరమిడ్ ఇంట్రొడ్యూస్ చేసాము. ఈ పిరమిడ్సే కాకుండా ఇది చక్ర హిల్లింగ్ మిషన్ అండి, హార్మోనైజర్. దీంతోనే ఒకేసారి 4 క్రియలు జరుగుతాయి, క్రిస్టల్ థెరపీ, కలర్ థెరపీ, హార్మోథెరపీ అండ్ వాయిస్ థెరపీ. ఏ చక్ర అన్బ్యాలెన్సింగ్ అయింది అనేది స్కానర్ తో చూసుకొని హార్మోనైజర్ తో హిల్లింగ్ చేయొచ్చు. హిల్లింగ్ సెంటర్స్ కూడా, ధ్యాన మందిరాలు కూడా ఇచ్చేస్తున్నాం మొత్తం. ఇదిగోండి, ఇవి కాపర్ క్రిస్టల్ రాడ్స్, వీటితోనే ఫ్లాట్ అలైన్మెంట్ చేసుకోవచ్చు, ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. ఎలిమెంట్ రాడ్స్ ఉన్నా జియోపాతిక రాడ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేసాం. అన్ని విధాల మీ అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా ఇప్పుడు పిరమిడ్స్ ఇంట్రొడ్యూస్ చేసాం. ఒక 10 రకాల ప్రొడక్ట్స్ ఒక కార్పొరేట్ కంపెనీ తరఫున మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. వాన్ మై జియోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మా కంపెనీ మలేషియాలో కూడా ఉంది, అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ లోని డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, అవుట్ ఆఫ్ స్టేట్స్ లో కూడా ఉన్నారు. వాస్తు గురించి, సైంటిఫిక్ వాస్తు గురించి, భూగర్భ వాస్తు గురించి, చక్రాస్ గురించి, ఆరా గురించి, లక్కీ నెంబర్, లక్కీ కలర్, లక్కీ డే ఏ విధంగా చెప్పాలనే దాని మీద క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ నా క్లాసెస్ కి వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో కానీ, అవుట్ ఆఫ్ స్టేట్స్ లో కానీ, అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ లో కానీ. వీళ్ళందరికీ ఒక శుభవార్త ఏంటంటే, ఫిబ్రవరి 2nd Saturday, Sunday, Monday అడ్వాన్స్డ్ క్లాస్ కంప్లీట్. పెద్ద పెద్ద సంస్థలు, కంపెనీలు, పెద్ద పెద్ద హాస్పిటల్స్, టెంపుల్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కి రిలేటెడ్, చక్ర ప్రాబ్లమ్స్ కి రిలేటెడ్, జెమ్ స్టోన్స్ ని ఏ విధంగా సజెస్ట్ చేయాలనే దాని మీద ఇంకా అడ్వాన్స్డ్ ఉంది. వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి, onemyjiotech.com అని. దీంట్లో ప్యాకేజ్ చేశాం, దీంట్లో అన్ని ఐటమ్స్ తో ఇస్తూ ప్యాకేజ్ చేశాను. ప్రేక్షక దేవుళ్ళు, స్టూడెంట్స్ అందరికి కూడా అనుకూలంగా ఉండేటట్టుగా సెట్ చేశానండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళంతా స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయండి. 8-9 క్లాస్ కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. వాస్తు అని, జాతకాలని,
మంత్రాలని ఇవన్నీ అదన్నీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ పెట్టకుండా మంచి చెడు తెలిస్తితాలు ఈ సబ్జెక్ట్ గురించి క్లుప్తంగా చెప్తున్నాం, క్లియర్గా అర్థమయ్యేటట్టుగా మీకు అందిస్తున్నాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళంతా స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు. 8-10 హైదరాబాద్ జూబ్లీస్ లో క్లాస్ ఉందండి. నెక్స్ట్ విజయవాడ నుంచి కాలర్ లైన్ లో ఉన్నారండి. రవి గారు నమస్కారం అండి. నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, ఆయనకి సమస్యను తెలియజేయండి. సార్ నమస్తే. నమస్తే రవి గారు, చెప్పండి. సార్ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం అండి. సార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం సార్. ఇంట్లోని ఉత్తర వాయువులను దోషం ఉండొచ్చు సార్. ఉత్తర వాయువులను బాత్రూమ్ లెట్రిన్స్ కట్టడం గానీ, ఉత్తర వాయువు పెరగడం గానీ, పడవట వాయువు మూసుకుపోవడం అని ఉంటే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ విజయవాడలో రవికుమార్ అని మా ఫ్రాంచైజ్ తీసుకున్నాడు, అతనే ఉంటారు విజయవాడలో మాచివరం ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర. మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే మళ్ళీ ఆ నెంబర్ ఇస్తాం. ఏదైనా ఉంటే ఒకసారి చెక్ చేయించుకుని దాన్ని రెక్టిఫికేషన్ చేయించుకోవచ్చు. విజయవాడలో నా స్టూడెంట్స్ ఉన్నారు, మా కంపెనీ కూడా ఉందండి అక్కడ కూడా. గురు గారు మనకు తణుకు నుంచి మరొక లైన్ లో ఉన్నారు. సంధ్య గారు నమస్కారం అండి. గురువు గారు ఉన్నారు, ఆయనకు మీ సమస్యను తెలియజేయండి. అమ్మా చెప్పండి. అమ్మా నమస్కారం. చెప్పండి అమ్మా. చెప్పండి. చెప్పండి. ఇన్కమ్ ప్రాబ్లమ్ సార్. ఇంట్లో సమస్య చాలా ఉంటుంది. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 7/12/94. అమ్మా ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే ఉత్తర వాయువులో గాని పడమటి వాయువులో గాని ప్రాబ్లం ఉండొచ్చు. మీరు ఎవరితోనైనా సజెస్ట్ చేసుకుని రెక్టిఫికేషన్ చేసుకోలేని పరిస్థితిలో అష్టదిక్ పాలకులు పంచభూతాల పిరమిడ్స్ ను కూడా మేము ఇంట్రొడ్యూస్ చేశాం. ఈ పిరమిడ్స్ మీరు పెట్టుకోలేకుండా కేవలం ఒక్క పిరమిడ్ అయినా మీరు తెప్పించుకొని మీరున్న గదిలో గానీ ఆఫీసులో గానీ పెట్టి చూడండి. ఖచ్చితంగా భూదోషాలు వాస్తు దోషాలు నివారించబడతాయి. వాయువుల్లో దోషం ఉంటే వాయువుల్లో పెట్టండి. ఎక్కడ మీకు ప్రాబ్లం అనిపిస్తే అక్కడ ప్లేస్మెంట్ చేసి మళ్ళీ వేరే దగ్గరికి మార్చుకోవచ్చు. రెంట్ హౌస్లలో కూడా యూజ్ చేయొచ్చు. ఈ పిరమిడ్ని ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసి మీ అందరికి అనుకూలంగా ఉండేటట్టు ముందుకు తీసుకెళ్తున్నానండి. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. ప్రోగ్రామ్ అయిన తర్వాత మీతో పర్సనల్ మాట్లాడి ఏం ప్రాబ్లం ఉందో నేను రెక్టిఫికేషన్కి మంచి సలహా ఇస్తాను మీకు. గురు గారు చాలా మంది చేతబడులు మంత్రాలు ప్రయోగాలు అంటూ ఉంటారు, వాటి వలన నిజంగా ఎదుటివారు ఆరోగ్యాన్ని కానీ వ్యాపారాన్ని కానీ దెబ్బతీయచ్చు అంటారా? ఎదుటి వాళ్ళ ఆరోగ్యాన్ని వ్యాపారాన్ని దెబ్బతీసే పరిస్థితి ఇంకొక మనిషికి ఉంటే అతనే అందరికి దేవుడు అవుతాడు, అదే ఉచ్చ స్థానంలో ఉంటాడు, అతను చెప్పిందే శాసనం అవుతుంది. ఇదన్నీ పెట్టుకోవద్దు. మనిషి యొక్క ఆర్ అంటే పాజిటివ్ ఎనర్జీ. ఎవరికైతే ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉంటాయో ఇటువంటివి ఫీల్ అవుతుంటారు. ఆజ్ఞా చక్ర సహస్రార చక్ర ఇదైపోయి భ్రమలల్లోకి పోతారు. ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు ఆకర్షణ శక్తి తగ్గి ప్రాబ్లమ్స్ లో ఉంటారు. దీన్ని మనం కాస్మిక్ ఈ స్కానర్ తో చెక్ చేసుకొని ఎక్కడ వాళ్ళ బాడీ పవర్ ఎంత ఉంది, వాళ్ళ బాడీలో ఏ రంగు తగ్గింది, దాన్ని ఏ విధంగా హార్మోనైజర్ తో ఇల్లింగ్ చేయొచ్చా, పిరమిడ్ పెట్టి దాన్ని సెట్ చేయొచ్చా, లేకుంటే జెమ్ స్టోన్ తో ఆరాన్ని ఇంక్రీజ్ చేయొద్దని చూసుకొని ఖచ్చితంగా రెక్టిఫికేషన్ చేస్తే అటువంటి వాళ్ళకి ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు కూడా డెవలప్మెంట్ అవుతాయి. ఎదుటి వాళ్ళ ఆరోగ్యాన్ని ఆర్థికని వ్యాపారాన్ని దెబ్బతీసి వాళ్ళు వాళ్ళంత అటువంటి చెడు ఆలోచనలు ఉన్న వాళ్ళు వాళ్ళ ఆరానే తగ్గిపోయి వాళ్ళ డిప్రెషన్ లో ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళని ఏమీ చేయలేరు. ముందు మనం మన గురించి ఆలోచించుకొని మన యొక్క ఆరాన్ని ఎప్పుడైతే డెవలప్మెంట్ చేసుకుంటామో మెడిటేషన్ చేసి చేయడం వల్ల కానీ హెల్త్ పరంగా కానీ కలర్ పరంగా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ వాస్తు పరంగా కానీ సెట్ చేసుకోగలిగితే మన దగ్గరికి ఎటువంటి చెడు శక్తులు రావండి. భారతీయ సనాతన వాస్తు శాస్త్రం ప్రకారం ఒక స్థలానికి ఉన్న నాలుగు దిక్కులు నాలుగు మూలలను కలిపి అష్టదిక్కులుగా చెప్పబడింది. ఈ అష్టదిక్కులు అష్టదిక్పాలకుల ఆధీనంలో ఉంటాయి. ఏ దిక్కులో లోపం ఏర్పడితే ఆ దిక్కు యొక్క అధిపతి లోపించి ఆ దిక్కుకు సంబంధించిన దోషాలను ఆ కుటుంబంలోని సభ్యులు అనుభవిస్తున్నారు. ఉదాహరణకు ఈశాన్యంలో దోషం ఏర్పడితే ఆ దోష ప్రభావం ఆ ఇంటి యజమాని పైన పెద్ద కుమారుడు పైన ఉంటుంది. ఇది సనాతన భారతీయ వాస్తు శాస్త్రం నిరూపించబడిన సత్యం. దీనినే మనం శాస్త్రీయ పద్ధతిలో అనగా సైంటిఫిక్ గా చెప్పినప్పుడు ఈశాన్యం యొక్క ఎలిమెంట్ లోపించినప్పుడు ఆ ఎలిమెంట్ ను ఆ కుటుంబ సభ్యుల నుండి లాక్కోవడం ద్వారా ఆ కుటుంబ సభ్యులు ఆ ఈశాన్య దిక్కు దోషం యొక్క చెడు ఫలితాలను పొందవలసి ఉంటుంది.
ఇదే సూత్రం అన్ని దిక్కులకు వర్తిస్తుంది. ఈ దోషాలు పోగొట్టుకోవడానికి వాన్మయ్య జియోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ 8 దిక్కులకు సంబంధించిన పిరమిడ్లను రూపొందించారు. ఈ పిరమిడ్లు శక్తి కేంద్రాలుగా పనిచేస్తూ ఆ దిక్కులలో ఉంచడం ద్వారా ఆ దిక్కులలో లోపించిన శక్తిని పూరించి ఆ కుటుంబ సభ్యులకు ఆ దిక్కుల యొక్క దోషాలు నివారించబడతాయి. రాహుకేతువుల స్థానమైన నైరుతికి నిరుతి అనే రాక్షసుడు అధిపతి. ఆ దిక్కు దోషాల వలన ఇంటి యజమాని ప్రమాదాలలో అవయవాలు కోల్పోతాడు. పింక్ కలర్ పిరమిడ్ ఉపయోగించడం ద్వారా నైరుతి దోషాలు నివారించబడతాయి. శుక్ర ప్రభావ స్థానమైన ఆగ్నేయానికి అగ్నిదేవుడు అధిపతి. కుటుంబ సంబంధాలను దృఢపరచడానికి ఎరుపు రంగు పిరమిడ్ ఉపయోగించడం ద్వారా ఆగ్నేయ దోషాలను అధిగమించవచ్చు. చంద్ర ప్రభావం కల వాయువ్యానికి చంద్రుడు అధిపతి. పిల్లల అభివృద్ధి కొరకు కోర్టు కేసుల అనుకూలతకు ప్లాటినం పిరమిడ్ను ఈ దిక్కులో ఉపయోగించాలి. గురుని యొక్క ప్రభావం కలిగిన ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు. ఇంటి యజమాని పైన పెద్ద కుమారుడు పైన ఆ దిక్కు దోషాలు ప్రభావితం చూపిస్తాయి. పసుపు రంగు పిరమిడ్ను ఉపయోగించడం ద్వారా ఈ దోషాలు నివారించవచ్చు. భోగభాగ్యాలకు నిలయమైన సూర్యుని ప్రభావం కల ఇంద్రస్థానం తూర్పునకు తెలుపు రంగు పిరమిడ్ను ఉపయోగించాలి. శని ప్రభావం కలిగిన వరుణ స్థానమైన పశ్చిమ దిక్కు దోషాల వలన చర్మ వ్యాధులు, పేరు ప్రతిష్టలు కోల్పోవడం, వ్యాపార నష్టం సంభవిస్తాయి. నీలిరంగు పిరమిడ్ను ఉపయోగించడం ద్వారా ఈ దోషాలు నివారింపబడతాయి. కుజు ప్రభావం కలిగి యముడు అధిపతిగా కలిగిన దక్షిణ దిక్కు దోషాల వలన నిస్సహాయత, పేదరికం, సోమరితనం, శత్రువుల ద్వారా ప్రాణభయం, ఆడవారి ఆధిక్యత, నమ్మకస్తుల ద్వారా హాని సంభవిస్తాయి. ఆరంజ్ రంగు పిరమిడ్ ఉపయోగించడం ద్వారా ఈ దోషాలు నివారింపబడతాయి. బుధుని ప్రభావం కలిగిన కుబేర స్థానమైన ఉత్తర దోషాల వలన తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపార ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. ఆకుపచ్చ పిరమిడ్ను ఉపయోగించడం ద్వారా ఈ దిక్కు దోషాలను సమర్థవంతంగా అధిగమించవచ్చు. ఈ అష్టదిక్కుల దోషాలను నివారించడానికి కాస్మిక్ ఎనర్జీ కోసం, భూదోషాలను అధిగమించడానికి, ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం సర్వజనీనంగా గోల్డెన్ పిరమిడ్ను ఉపయోగించవచ్చు. కట్టడాలను పడగొట్టకుండా ఒక స్థలం యొక్క అన్ని దోషాలను నివారించి పూర్తి పాజిటివ్ ఎనర్జీని పెంపొందించవచ్చు. ఇది నిజం. ఖచ్చితమైన ఫలితాలను పొందండి. వాన్మయ జియోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సైంటిఫిక్ వాస్తు, రెక్టిఫికేషన్స్, ఎనర్జీ బ్యాలెన్స్. వివరాలకు www.wanmayajiotech.com. కేదారు గారు, ప్రతి వారం మా ప్రేక్షకులకి ఏదో ఒక చక్కటి టిప్ చెప్తున్నారు కదా, ఈ వారం కూడా ప్రేక్షక దేవుళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఈ రోజు చెప్పిన వాళ్ళంతా ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి అడుగుతున్నారు అందరు. ఏ స్థలంలోనైతే ఆగ్నేయం కంట వాయుం పల్లంగా ఉంటే ఆ ఇంట్లో ఆర్థిక, ఆరోగ్య, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు. అదేవిధంగా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, పిల్లల చదువులు బాగుంటాయి, మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏ ఇంట్లోనైతే ఆగ్నేయం కంట వాయుం ఎత్తుగా ఉంటుందో పిల్లల యొక్క చదువులు, ఆలస్య వివాహాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇటువంటిది మనం వీలైతే మీరు నేను చెప్పిన విధంగా సరిచేసుకోండి. సరిచేసుకోలేని పరిస్థితి ఉండి అద్దీళ్లలో ఉన్నవాళ్ళు ప్లాటినం పిరమిడ్ ని ప్లేస్మెంట్ చేసుకుని వాయు దోషాలను నివారించుకుని మంచి ఫలితాలు పొందొచ్చు. లాస్ట్ వారం 8వ తారీఖు పుట్టిన వాళ్ళు శనికి సంబంధించింది బ్లూ కలర్ స్టోన్ నీలం పెట్టుకోవాలని పెట్టడం. ఈ వారం 9వ తారీఖు పుట్టిన వాళ్ళు భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తారు, యుద్ధ విద్యలలో నైపుణ్యం అయి ఉంటారు. ఇటువంటి వాళ్ళు పగడం స్టోన్, కోరల్ స్టోన్ పెట్టుకోవడం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా పోతాయి, కిడ్నీకి రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫికేషన్ అవుతాయి. మనం స్కానర్తో చూసుకొని కూడా పెట్టుకోవచ్చు. 9వ తారీఖు పుట్టిన వాళ్ళు దృఢంగా ఉంటారు, కష్టపడతారు, కాన్ఫిడెన్స్గా ఉంటారు. ఇటువంటి వాళ్ళకి కోరల్ పగడం స్టోన్ పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వాయు దోషాలకి ప్లాటినం పిరమిడ్ ప్లేస్మెంట్ చేసుకొని ఆ పిల్లల భవిష్యత్తును, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా మీ అంతలు మీరే సెట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ మాట్లాడొచ్చు నాతో. గురుగారు, మా ప్రేక్షకులకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించిన, అలాగే 9th రోజు పుట్టిన వాళ్ళకి సంబంధించిన టిప్ ని కూడా చాలా చక్కగా వివరించారు. వాస్తు గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం, ధన్యవాదాలు గురు. ఇది వాటి వాన్మయ జీట కార్యక్రమం. స్టే ట్యూన్ టు మహా న్యూస్.